ప్రేక్షకులకు నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు. ఈ ఏడాది మీ భవిష్యవాణి ఎలా ఉందో తెలుసుకుందాం. కర్కాటక రాశి అనగా పునర్వసు నాలుగవ పాదం, పుష్యమి, ఆశ్లేష నక్షత్రాలు. ఈ రాశి వారికి ఆదాయం 14, వ్యయం 2, రాజపూజ్యం 6, అవమానం 6. కర్కాటక రాశి వారికి కాంట్రాక్టులు, ఒప్పందాలు లాభిస్తాయి. ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లేందుకు అనుకూలం. వృత్తిపరంగా స్థానచలనానికి అవకాశం. న్యాయ, రాజకీయ, ప్రచురణ, మార్కెటింగ్, రవాణా, కన్సల్టెన్సీ, ఏజెన్సీలు విద్యారంగంలోని వారికి ప్రోత్సాహకరం. విద్యార్థులు లక్ష్యాలు సాధిస్తారు, సొంత ఇల్లు సమకూర్చుకుంటారు. ఫిబ్రవరి నుంచి జూన్ వరకు విద్యార్థుల్లో అశ్రద్ధ పెరుగుతుంది. వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్త. విద్య, రాజకీయ రంగాల వారు అప్రమత్తంగా ఉండాలి. ఈ ఏడాది గురుగ్రహం సెప్టెంబర్ 12 వరకు కన్యలో, ఆ తర్వాత తులారాశిలో సంచరిస్తుంది. ఫలితంగా సోదరీ సోదరులు, బంధువుల విషయాల్లో శుభ పరిణామాలు సంభవం. దూర ప్రయాణాలకు అనుకూలం. ఉద్యోగ యత్నాలు ఫలిస్తాయి. బదిలీలకు అనుకూలం. పెద్దల ఆరోగ్యం మెరుగుపడుతుంది. స్థిరాస్తులు సమకూర్చుకుంటారు. ఉద్యోగులకు ప్రశంసలు లభిస్తాయి. ఉమ్మడి వ్యాపారాలు ప్రారంభిస్తారు. వారసత్వ వ్యవహారాలు పరిష్కారం అవుతాయి. గురువు వక్రించిన ఫిబ్రవరి 7 నుంచి జూన్ 19 వరకు వృత్తి వ్యాపారాల్లో కొంత నిరుత్సాహకరంగా ఉంటుంది. ఉద్యోగ యత్నాలు ఫలించకపోవచ్చు. కుటుంబ విషయాల్లో చిక్కులు ఎదురవుతాయి. ఈ ఏడాది 5-6 స్థానాల్లో శని సంచారం కారణంగా ప్రేమ వ్యవహారాల్లో చికాకులు అధికం. విద్యార్థుల అశ్రద్ధ కారణంగానే నష్టపోయే ప్రమాదం ఉంది. వ్యాపారంలో నష్టాలు చవిచూస్తారు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపాలి. పని ఒత్తిడి అధికమవుతుంది. ఉద్యోగులకు చిక్కులు ఎదురైనా కష్టపడి పనిచేసి గుర్తింపు తెచ్చుకుంటారు. భారీ వ్యాపారానికి, కొత్త ప్రాజెక్టులకు అనుకూల సమయం కాదు. రావాల్సిన డబ్బు సకాలంలో అందక ఇబ్బంది పడతారు. శని వక్రగమనంలో ఉన్న ఏప్రిల్-ఆగస్టు మాసాల మధ్య వృత్తి వ్యాపారాల్లో ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఆరోగ్యం మెరుగుపడుతుంది. వైద్యం, క్యాటరింగ్, రిటైల్, హోటల్ రంగాల వారికి శుభప్రదం. క్రీడాకారులకు అనుకూలం. వివాహ యత్నాలు నెమ్మదిగా నెరవేరుతాయి. 2-1 స్థానాల్లో రాహు సంచారం ఫలితంగా అనవసర ఖర్చులు అధికం. మాట ఇచ్చి నిలబెట్టుకోలేకపోతారు. రుణ బాధలు అధికం. మానసిక ఆందోళనలకు లోనవుతారు. ఆరోగ్యం మందగిస్తుంది. డబ్బు చేతిలో నిలవదు. 8-7 స్థానాల్లో కేతు సంచారం కారణంగా వైవాహిక జీవితంలో ఒడిదుడుకులు ఎదుర్కొంటారు. ఆరోగ్యం మందగిస్తుంది. మానసిక ఆందోళన అధికం. డ్రైవింగ్లో నిదానం పాటించాలి. పెట్టుబడుల్లో ఆచితూచి వ్యవహరించాలి. శ్రీ వెంకటేశ్వర స్వామి ఆరాధన శుభాలనిస్తుంది.